తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. భారత కార్మిక సంఘాల సమఖ్య ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా జనరల్ కౌన్సిల్ కోటాగల్లి ఎన్ఆర్ భవన్లో జరిగింది. ముందుగా ఐఎఫ్టియు జెండాను జిల్లా అధ్యక్షులు ఎం ముత్తన్న ఆవిష్కరించారు. అనంతరం జనరల్ కౌన్సిల్కు ముఖ్య వక్తగా వచ్చిన ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి ప్రజల నడి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరింత చైతన్యంగా కార్మిక లోకం ఉద్యమించాలని ఆయన సూచించారు. ఈ జిల్లా జనరల్ కౌన్సిల్ ఐఎఫ్టియు సిపిఐ ఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు కె యాదగిరి, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శులు బి మల్లేష్, జిల్లా నాయకులు ఎం సుధాకర్, సత్యక్క, కిషన్, రమేష్ మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఐఎఫ్టియు అనుబంధ సంఘాల యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. కార్మికులు ఏ రకమైనటువంటి పోరాటాలు చేయాలి, కార్మికులకు ఏడే కార్మికులకు నాడు సీపో అనే పరిస్థితుల్లో కమిషన్ దగ్గర కానీ వీటి ఆటం కార్మికులు, వీడియో కొట్టే కార్మికులు కూర్చుకున్నటువంటి దశలో డీవీ కృష్ణారెడ్డి సంఘటితంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఐఎఫ్టియు ఈ దోపిడీ పాలక వర్గాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాటం ద్వారా మాత్రమే తమ హక్కుల్ని కాపాడుకోగలుగుతుంది, తమ పనిని, ఉద్యోగాన్ని కాపాడుకోగలుగుతుంది, కొత్త సౌకర్యాలను, వేతనాలను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఐఎఫ్టియు చెబుతూ ఉంది. కార్మిక వర్గం ఇప్పటికే అనేక పోరాటాలు చేసి మనకంటే ముందున్నటువంటి తరం పోరాటం చేయడం వల్లనే మన స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం మాట్లాడగలుగుతున్నాం, పోరాటాలు చేయగలుగుతున్నాం, పోరాటాల్లో సాధించినటువంటి సౌకర్యాలను అనుభవిస్తూ ఉన్నాం. ఈ అనుభవిస్తున్నటువంటి హక్కులన్నింటినీ కూడా అరించి వేయడానికే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నేను వ్యతిరేకం అంటూనే కేసీఆర్ ప్రభుత్వం కార్మిక వర్గానికి, రైతాంగానికి, పీడిత ప్రజానికానికి వ్యతిరేకంగా తమ వ్యవహారాలను కొనసాగిస్తూ ఉన్నారు. భవిష్యత్తు గ్యారంటీ లేదు, పని భద్రత లేదు, 10 గంటల పెంపుదల ఉంది. ఈరోజు పని దొరికితే రేపు దొరుకుతుందా లేదా అనేటటువంటి పరిస్థితి మన దేశంలో దాపురించింది. సంఘటిత రంగం రోజు రోజుకు నిరిగిలేమవుతూ అసంఘటిత రంగం పెరుగుతున్నటువంటి దశ ఇవాళ దేశంలో చూస్తున్నాం. ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానీ, ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఖాళీలు ఏర్పడితే ఆ ఖాళీలను భర్తీ చేసేటటువంటి పరిస్థితి
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అనుసరించడం లేదు. పర్మనెంట్ ఉద్యోగం శాశ్వత పని ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలో గాని ప్రభుత్వ రంగ సర్వీసుల్లో గాని భర్తీ చేయకుండా టెంపరరీగా తాత్కాలికంగా క్యాజువల్ లేబర్ గా కాంట్రాక్ట్ లేబర్ గా అవుట్ సోర్సింగ్ కింద భర్తీ చేస్తూ కార్మికుల హక్కుల్ని